వెలుగు చీకటి. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునుగాక. ప్రేమైన వాళ్ళరా, వెలుగు చీకటి అనేది సహజమైనటువంటి విషయం మనం గమనిస్తుంటాం. బయట నుండి ఇంట్లోకి రాగానే స్విచ్లు వేస్తాం, లైట్ రాగానే, లైట్ వెలగగానే, బల్బు వెలగగానే ఆ లైట్ రూమ్ అంతా కూడా కమ్మేస్తుంది. చీకటి ఎక్కడికి పోయిందో తెలీదు. మన జీవితాల్లో ద ప్లే ఆఫ్ లైట్ అండ్ షాడోస్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఆ చీకటి సాతాండకు సదృశ్యంగా తీసుకుంటే, ఆ వెలుగు దేవుని వెలుగుగా తీసుకుంటే, వెలుగుని మనము తీసుకురాగలిగితే చీకటి పారిపోతుంది అన్నమాట. అలాగే దేవుణ్ణి, నిజమైనటువంటి దేవుణ్ణి మనం అంగీకరిస్తే ఆ చీకటి మట్టు మాయమైపోతుంది. యోహాను సువార్త 5:35 యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడుతూ, బాప్తిస్మమిచ్చే యోహాను యేసు ప్రభు వారి కన్నా ముందు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో దేవుని గొర్రెపిల్ల రాబోతూ ఉంది, లోకరక్షకుడు రాబోతూ ఉన్నాడు, మెస్సయా రాబోతూ ఉన్నాడు. మెస్సయా అంటే క్రీస్తు, క్రీస్తు అంటే దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి వాడు వస్తూ ఉన్నాడు. ఆయన మీ పాపములను క్షమిస్తాడు అని యేసు ప్రభు వారిని గురించి ముందుగా వచ్చి చెప్పినటువంటి ఒక అరణ్యములో కేక బాప్తిస్మిచ్చే యోహాను. ఆయన గురించి ఏదో మాట వచ్చి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆ యోహాను సువార్త 5:35 అంటారు, యోహాను మండుచు అంటే ఈ వాజ్ బర్నింగ్, ఒక మంట పుట్టించాడు, మంట కలిగి ఉన్నాడు, మంట పుట్టించాడు. ఆయన ఒక క్రొవ్వొత్తు అనుకుంటే కాలుతూ ఉన్నాడు. కాలుతూ ఉంటుండగా ఆయన ఏం చేశాడంటే, అతని వెలుగులో మీరు కొంతకాలము మీరు ఆనందించుటకు మీరు ఇష్టపడ్డారు కదా, ఇప్పుడు ఎందుకు ఆయన గురించి అలా మాట్లాడుతున్నారు అని చెప్తూ ఆ మాట మాత్రం మనం ధ్యానం చేద్దాం. ఆయన కాలుతూ వెలుగు ఆయన ప్రకాశించాడు వెలుగుగా. ఆ వెలుగులో మీరు కొంతసేపు ఆనందించారు కదా, ఆయన మాటలను బట్టి సంతోషించారు కదా అంటే, బాప్తిస్మిచ్చే యోహాను ఎవరిని గురించి చెప్పాడు? యేసు ప్రభు అని గురించి చెప్పడానికి వచ్చాడు. ఎందుకు, ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, ఆయన గురించి ముందుగా ప్రకటించు అని యోహానుని ముందు పంపించారు దేవుడు, ప్రవక్త బాప్తిస్మిచ్చే యోహాను. కనుక యేసు ప్రభువును గురించి వార్త చెప్పినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను మాటలు విరుగు కలుగు చేశాయి. యేసు ప్రభు వారు చెప్తున్న మాటది. కానీ ఆ వెలుగు ఎంతసేపు అంటే అతను బ్రతుకున్నంత వరకే ఉన్నాయి. వెలుగు వచ్చిన తర్వాత ఆయన వెలుగు చిన్నదైపోయింది. అంత మాత్రాన ఆయనకి విలువ లేదని కాదు, ఆయన ప్రకటించిన మాటల ప్రభు అయినటువంటి యేసును గురించి కనుక, యేసును గురించి మాటలు వెలుగు కలుగు చేశాయని చెప్తున్నారు ఆయన యేసు ప్రభు వారు. అందుకే నేను ప్రకటిస్తున్నటువంటి మాట, నేనెంత గొప్పవాడినని కాదు, నాకు వాక్చాతుర్యం ఉందో సుమా అని చెప్పడం లేదు, నాకు లేదని నాకు తెలుసు. కానీ నేను ప్రచురిస్తున్నటువంటి మాటలు యేసు ప్రభువుని గురించి చెప్పే మాటలు. ఆ మాట మీకు ఏం కలుగు చేస్తుందంటే, వెలుగు కలుగు చేస్తుంది. ఎందుకు నేను ఆ మాటలు చెప్తే మీకు వెలుగు వస్తుందంటే, యేసు ప్రభు వారు అన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. అంతేకాదు, యోహాను సువార్త 1:1 ఆది అందు వాక్యం ఉండెను,
ఆ వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము వెలుగై ఉండెను. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైట్ టు దిస్ డార్క్ వరల్డ్. ఈ చీకటమయంగా ఉన్నటువంటి ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని గురించి మాట, సువార్త, శుభవార్త వెలుగై ఉన్న మాట. అందుకే నీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని ఈ వెలుగుతో ఉన్నటువంటి మాటలు నువ్వు వింటనవే నీకు ఆ చీకటి విడిచిపెట్టి, నిన్ను విడిచిపెట్టి ఈ వెలుగు నీ హృదయంలోకి వస్తుంది. నువ్వు అంగీకరిస్తే తద్వారా నువ్వు కూడా దేవుడి కొరకు వెలుగుతావు. చీకటి చీకటి పనులు చేయిస్తుంది. చీకటి పనులు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, పాపము, వ్యభిచారాలు మీ జీవితాలను నష్టపరచాలని ఈ చీకటి ప్రయత్నం. ఈ ఉదయం ఈ వెలుగు మీ హృదయాలన్నీ కూడా వెలుగుతో నింపబడను గాక. యేసుక్రీస్తు వారు మీ హృదయాల్లోకి అడుగు పెట్టగానే వెంటనే మీ హృదయాలన్నీ కూడా వెలుగుమయం అయిపోను గాక. మీరు యేసుక్రీస్తు వారి కొరకు వెలిగించబడుదురు గాక. నిత్యము మీ వెలుగు మీ కుటుంబానికి, ఇతరులకు కూడా కనబడను గాక. పరిశుద్ధుడా ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలనైనా మీరు దీవించండి. నీ మాట ప్రభా, నీ మాట గురించి మేము చెప్తున్నాం కనుక నీ మాట ఎక్కడ ప్రచురించినా వెలుగు కలుగుతుంది, చీకటి అర్థం కాక పారిపోవాలి. ఇదిగోనైనా నీ బిడ్డలలో నీ మాటలు ప్రభా ఫలింపచేయమని, వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.